ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మొత్తం దక్కని పట్టుకుంటున్నాం. సీనియర్ సభ్యులు మీ దగ్గరికి కమిషన్ లో పుస్తకం మ్యాగజైన్ దక్కన్ ల్యాండ్ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కమిషన్ ఏర్పడడం నుంచి కూడా చాలా సంతోషంగా ఉన్న వ్యక్తులు నేను ఒకరిని. ముఖ్యంగా చైర్మన్ గారు, సభ్యులు, ఇంచుమించు నాకు ఒక 2 దశాబ్దాలు తెలుగుగా పరిచయం ఉన్నవారు, ముఖ్యంగా ఆంజనేయులు ఒక గత దశాబ్దంగా ఉద్యమముల ఫైటర్ ఆయన. ఇకపోతే ఈ మిగతా ముగ్గురు మాత్రం 2 దశాబ్దాలకు పైగా నాకు రాముల్ గారు, గౌరీశంకర్ గారు, కోటలాభం గారు చాలా దగ్గర సాన్నిహిత్యంగా సాహిత్యంలో సంస్కృతి పట్ల కానీ సమాజం పట్ల సోషల్ ఇంజనీరింగ్ పట్ల ఈ రకంగా ఎన్నో కలిసి పనిచేయడం అవకాశం, పబ్లికేషన్ చేయడం నాకు అవకాశం ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కమిటీని వేసినాక చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నిజంగా మంచి అధ్యయనం జరుగుతుంది. ఒక ఏ ఉద్దేశంతో ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందో చక్కగా వాళ్ళు నిర్వహించి సమాజాన్ని అంతా కలుపుకొని ముందుకు పోయి ఒక కరెక్ట్ నివేదిక ప్రభుత్వం ఊహించిన సమాజం ఊహించిన సమయంలో అందజేస్తారని నేను భావించినాను. ఐ థింక్ ఈ రాష్ట్రం తీసుకునే ఇనిషియేటివ్స్లో బీసీ కమిషన్ నిరంతరం కృషి చేసి ఆల్మోస్ట్ 4 పూర్తి టైం కూడా కేటాయించి కూడా పనిచేస్తున్నారు అనేది నేను దగ్గరగా చూస్తున్నాను. నేను చిన్ననాటి నుంచి కూడా మరి డీక్లాసిఫై అయిన ఫ్యామిలీ మాది. నేను విరవ కుటుంబంకి వెళ్ళి వచ్చిన గ్రాడ్యుయల్ ఫండ్ అన్నది. ఆ రకంగా నేను ఉద్యమంలో పనిచేయాలనుకున్నప్పటి నుంచి మాత్రం సీరియస్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్తోనే ఎక్కువ పనిచేస్తున్నాను. అంటే మా కులంలో కూడా నన్ను ఎక్కువ గుర్తించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రకంగా ఉద్యమంలో ఎంత తిరిగినా ఈ యొక్క బహుజనుల గురించి అందరం కలిసి పనిచేసిన కుటుంబాలందరం వ్యత్యాసం లేకుండా కలిసి పనిచేసినాం. ఆ ఉద్దేశంతోనే పత్రిక తెస్తున్న క్రమంలో మనం స్పెషల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో సమగ్రమైన ఇన్ఫర్మేషన్ని పాఠకులకు అందించాలని తగ్గనటువంటి పాఠక ప్రయత్నంలో మొదలు బీసీ ఈ యొక్క సమాచారాన్ని మనం అందిద్దాం అనుకున్నట్లు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మరియు భారత ప్రభుత్వాలు ఇంతకుముందు ఎటువంటి కమిషన్లు వచ్చాయి, ఎటువంటి సూచనలు ఇచ్చాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఇనిషియేటివ్ జరిగింది, ఎటువంటి సూచనలు ఇచ్చారు వారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎటువంటి అధ్యయనం జరిగింది, ఎటువంటి ఈ అవగాహన ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఒక సూచనలు ఇవ్వబోతుంది, డైరెక్షన్ ఇవ్వబోతుంది అనే
విషయాన్ని సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా బీసీ కమిషన్ దగ్గరగా మేము బయట చూస్తున్న క్రమంలో బీసీ కమిషన్తో ఇల్లు ప్రారంభం చేసిన ఈ సంచికలో అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ వసంతం వెళ్తుంది. స్పెషల్ ఇష్యూగా తెచ్చిన దాంట్లో మొత్తం బీసీకి సంబంధించింది చోటు చేసుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ ఇష్యూ అక్టోబర్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో అది కూడా సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తలపెట్టినాం. ఈ యొక్క దీన్ని మళ్ళీ ఒక పుల్అవుట్ లాగా చేసినాం సో దట్ మనం కొద్దిగా విస్తృతంగా ప్రచారం కావాలంటే కూడా దాన్ని మనం ప్రింట్ చేసుకొని కావలసిన సమాజానికి అందించే అవకాశం ఉంటుంది. ఇతరులకు కూడా మనం ఇది అందించగలిగి చదివించినప్పుడే బీసీలకు ఉన్న సమస్యలు అందరికి తెలుస్తాయనేది మన ఇంట్రెస్ట్. కాబట్టి ఇతరులు చదవాలి. ఆ క్రమంలో ఇంగ్లీష్లో కూడా చైర్మన్ గారు అన్నారు ఇంగ్లీష్లో కూడా ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా మనం మార్గదర్శకం ఉండే అటువంటి వర్క్ ఈ కమిషన్ చేసింది. కాబట్టి ఇటువంటి అధ్యయనం ముందుకోవాలనే క్రమంలో నెక్స్ట్ మనం తెచ్చేది ఎస్సీ ఎస్టీ ఆర్సర్ ప్లాన్ విషయంలో కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఇవాళ రిలీజ్ అనేది నేను రిలీజ్ ఎక్కువ ఇప్పుడు పెట్టుకోలేదు అనుకోకుండా మాట్లాడుతున్న క్రమంలో వై నాట్ వి జస్ట్ కమ్ టు ఏ స్టేజ్ అల్లం నారాయణ గారిని ఇన్వైట్ చేసి రిలీజ్ చేసే ప్రతిపాదనలో చాలా నాకు సంతోషం అనిపించి నేను ఉండొద్దు అనుకున్నాను కానీ దానికి లాయర్ చేంజ్ మీదకి వచ్చిన నేను ఐ డోంట్ సిట్ ఇన్ రిలీజ్ బట్ స్టిల్ ఐ లవ్ మై ఆల్ ఆఫ్ దేమ్ ఐ వర్క్ విత్ దేమ్ సిన్స్ డికేడ్స్ సో ఐ లవ్ ఐ ఎట్ హోమ్ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.